డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండల కోరుమిల్లి గ్రామంలోని 3 దశాబ్దాల క్రితం బసవరాజు మంచినీటి చెరువు 6 ఎకరాల 12 సెంట్లు విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు చుట్టూ నివాస గృహాలు, పశువుల పాకలు, వాణిజ్య కేంద్రాలు ఆక్రమణలకు గురైంది. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రక్క గ్రామాల్లో చెరువులను అమృత సరోవర్ పేరుతో అభివృద్ధి చేస్తుంటే మరో ప్రక్క గ్రామ పంచాయతీల నిర్లక్ష్యం వలన ఆక్రమణలకు గురవుతున్నాయి. పై గ్రామ మాజీ సర్పంచ్ సలాది వీరబాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీ కార్యదర్శి ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు చెరువు గట్టు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించారు. 30 సంవత్సరాల నుండి చెరువు గట్టు మీదే జీవనం సాగించుకుంటూ ఉంటున్నామని గ్రామానికి చెందిన సలాది సూర్యారావు కుటుంబం తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వృద్ధాప్యంలో ఇప్పుడు మరలా ఇల్లు కట్టుకొని నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే కష్టమేనని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆర్ఎస్వి కామేశ్వరరావు, పంచాయతీ రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
లేదు బాబు, అంటే అక్కడ దిగబడుతుందండి బండి, అది గట్టిమోకూడదని దారి నేనే పడుకుంటాను. నేను ఇక్కడ పని చేస్తున్నా, చెప్పండి.